హైదరాబాద్ శివారు మేడ్చల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎల్లంపేట వద్ద నేషనల్ హైవే పై ఉన్న భారత్ పెట్రోల్ బంక్ లో చోరీకి పాల్పడ్డారు. బంక్ సిబ్బందిపై దాడి చేసి దుండగులు 8 లక్షల క్యాష్ ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున కత్తులతో దాడి చేసి ఆరుగురిని గాయపరిచారు దోపిడీ దొంగలు. మేము ఇక్కడికి వెరిఫై చేస్తే అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇందులో మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కొంచెం కొన్ని గ్యాంగ్స్ ఉన్నాము, మహారాష్ట్రలో కూడా కొన్ని గ్యాంగ్స్ ఉండడం ఉన్నాయి. ఎంఓ క్రిమినల్స్ ద్వారా మేము చెక్ చేస్తూ ఉన్నాము. అంతటి టీమ్స్ మాకు పంపేయడం జరుగుతున్నది. వీళ్ళను అతి కాలంలో తొందరలో పట్టుకుంటాము. అన్ని వెరిఫై చేసి క్యాష్ సుమారుగా 15 లక్షలు అని చెప్తా ఉన్నారు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంత ఉన్నది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎంతున్నాయి, మా స్వైపింగ్తో ఎంత ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసిన తర్వాత ఎంత ఉందో ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేము. సీసీ కెమెరాలు వాళ్ళు డీవీఆర్ఎస్ కెమెరా చెప్తున్నారు, అది ఉన్నదా లేదా చూసి చెప్తాం. ఈ ఫింగర్ ప్రింట్స్ మాత్రం కలెక్ట్ చేస్తున్నాము, అన్ని ఆధారాలు సేకరిస్తున్నాము క్రైమ్ సీన్లో. మేడ్చల్ పెట్రోల్ బంక్ లో దోపిడీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ నిందితులకు సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. మేడ్చల్లో దోపిడీ దొంగలు బేభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ బంకులపై దాడి చేసి 20 లక్షల రూపాయల సొత్తున ఎల్లమ్మపేటలో ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంకులో అర్ధరాత్రి 2:30 సమయంలో కూడా దోపిడీ దొంగలు వచ్చేసి సిబ్బందిని రాడ్లతో కత్తులతో తీవ్రంగా కొట్టి లోపల బంధించి కూడా లోపల ఉన్నటువంటి 8 లక్షల రూపాయల క్యాష్తో పాటు సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఎత్తుకెళ్ళిపోయారు. అయితే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు సిబ్బందిని బాలాజీ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అయితే వాళ్ళకి కొంచెం స్వల్పంగా గాయాలు కావడంతో వాళ్ళు కోలుకున్నారు. అయితే ప్రస్తుతం మనం బాలాజీ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతం ఇదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆఫీసులోనే దోపిడీ దొంగలు ఒక్కసారిగా ఈ రూమ్లోకి వచ్చేసి మొత్తాన్ని అద్దాలు ధ్వంసం చేసి లోపలికి వెళ్ళారు. సిబ్బందిని బంధించారు, ఒక రూమ్లో బంధించేసి లోపల ఉన్నటువంటి ఆ బీరువాలోని తాళాలు కూడా ఎక్కడున్నాయంటూ కూడా అడిగి తీసుకొని వాళ్ళని బాగా కొట్టేసి ఆ లోపల ఉన్నటువంటి 15 లక్షల రూపాయల క్యాష్ని కూడా ఎత్తుకెళ్లారు. అయితే బాధితులు చెప్పినటువంటి ప్రకారం చూస్తే వాళ్ళ వద్ద కూడా కత్తులతో పాటు గన్స్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ గన్స్ పెట్టి మమ్మల్ని బెదిరించారు. ఆ బెదిరించడం వల్ల మేము తాళాలు ఇచ్చాం. తాళాలు ఇచ్చిన తర్వాత కూడా తీసుకెళ్ళిపోయారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ క్లూస్ టీమ్తో పాటు డాగ్స్ గార్డ్ కూడా వస్తుంది, తనిఖీలు చేస్తున్నాయి, ఆధారాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఈ 7 నిందితులు అని చెప్తున్నారు. 6 లోపలికి వచ్చారు, ఒకళ్ళు బయట ఉన్నారు. 6 కూడా ఎలా వచ్చారనేది కూడా బాధితులు చెప్పట్లేదు. లోపలికి వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు. అయితే హైవే పక్కన ఉంది ఈ పెట్రోల్ బంకు, ఎప్పుడు రద్దీగా ఉంటుంది కూడా. అయితే మనం చూడొచ్చు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి లారీలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇంత లారీలు ఉన్నారు, సెక్యూరిటీ కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా దోపిడీ దొంగలు ఎలా వచ్చారు అనేది కూడా పోలీసులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ దోపిడీ దొంగలని పట్టుకునేందుకు కూడా 3 టీంలని రంగంలో నింపారు. అయితే వీళ్ళందరూ కూడా అంతర్రాష్ట్ర దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది, దోపిడీ దొంగలని పట్టుకునేందుకు ముమ్మరంగా గెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ రాధాకృష్ణతో వరప్రసాద్.